ధ్యానం అనే విషయం ఏ శాస్త్రానికి సంబంధించింది ఇది జీవిత శాస్త్రానికి సంబంధించినది జీవిత శాస్త్రం అంటే నేను ఎలా సరిగ్గా జీవించాలి ఎలా జీవించకూడదు జీవించే విధానం గురించి శాస్త్రం ఏం చెప్తోంది ఏది నిషేధించింది కనుక ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో ముఖ్యమైన భాగం మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి ఆ వ్యాపారానికి సంబంధించిన శాస్త్రం ఒకటి ఉంటుంది వ్యాపారం చేస్తున్నాం అనుకోండి ఆ వ్యాపారానికి సంబంధించిన వ్యాపార శాస్త్రం ఉంది కనుక వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళు ఆ వ్యాపార శాస్త్రంలో వాళ్ళు పట్టభద్రులు కావాలి దాన్ని అధ్యయనం చేయాలి అప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తే బాగుంటుంది భూమి యొక్క సారం ఏమిటి విత్తనాలు ఏమిటి హైబ్రిడ్ విత్తనాలు ఏమిటి మరి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి నేలలో తేమ ఎలా ఉండాలి సాగు ఎలా చేయాలి మొక్కకి మొక్కకి ఎంత దూరం ఉండాలి ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి వ్యాపార శాస్త్రంలో కనుకనే వ్యాపార శాస్త్రం అన్నది ఉన్నది అలాగే వ్యాపార శాస్త్రం అనుకోండి కామర్స్ అదో పెద్ద విద్య అంటే వ్యాపారం ఎలా చేయాలి వ్యాపారానికి మనకు కావాల్సిన దక్షత ఏమిటి మన బిజినెస్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అదో పెద్ద మహాసాగరం సబ్జెక్టు దానికి మనం డిగ్రీలు ఆ పట్టభద్రులు అవుతాం కనుక మేనేజ్మెంట్ సైన్స్ ఎంబీఏ అని పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి కళాశాలలు ఉన్నాయి దానికి బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది మరి వ్యాపారం ఎలా చేయాలి వ్యాపారం ఎలా చేయాలి వీటికి పెద్ద ఒక వ్యవస్థ ఉంది ఒక విద్య వేత్తలు ఉన్నారు అందులో శాస్త్రజ్ఞులు ఉన్నారు అంత పెద్ద శాస్త్రం ఉంది అలాగే సంగీత శాస్త్రం తీసుకోండి రాగాలేమిటి తాళాలేమిటి అందులో మరి విభేదాలేమిటి లయ ఏమిటి శృతి ఏమిటి హార్మోనీ అంటే ఏమిటి సింఫోనీ అంటే ఏమిటి ఇలాగా పెద్ద శాస్త్రం అది సంగీతం నేర్చుకునే వాళ్ళు సంగీతంలో నేను ప్రగతి సాధించాలి అనుకునే వాళ్ళు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే కానీ అది రాదు మన బాత్రూమ్ సింగింగ్తో మరి మనం సంగీతకారులం అవుతామా బాలమళ్ళీ కృష్ణలా అవుతామా యేసుదాస్లా అవుతామా మరి బిస్మిల్లా ఖాన్లా అవుతామా దానికి ఒక నియమము ఒక శాస్త్రము ఒక పద్ధతి ఒక గురువు ఒక విద్య ఒక శిక్షణ ఇవన్నీ ఉన్నాయి ఈ యొక్క వ్యాపార సంబంధమైన విద్య వ్యవసాయ సంబంధమైన విద్య లేకపోతే సంగీత సంబంధమైన విద్య ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ అలాగే జీవితం అనే శాస్త్రం కూడా ఉంది